తాము డాక్టరము లోపలికి వెళ్తామని చెప్పి మీరు సో మనం చూసుకోవచ్చు వాళ్ళు రాకుండా ఇక్కడ నడుస్తున్నారు చెప్పుకోవచ్చు ఒకసారి మనం మాట్లాడదాం ఏం ఒక్క నిమిషం మీరు మీరు పక్క జరగండి ఒక నిమిషం మీడియా కాదు కదా ఒక నిమిషం మీరు తీసుకోండి గాంధీ ఆసుపత్రిలో స్థితిగతులను పరిశీలించడానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కమిటీ అక్కడికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా గాంధీ హాస్పిటల్లో వరుస మరణాలు, ఇతర సమస్యలపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీస్తున్నారు. గాంధీతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్థితిగతుల పరిశీలనకు కమిటీ వేశారు. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య నేతృత్వంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, మాగంటి గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కమిటీని ఏర్పాటు చేశారు. ఇవాళ గాంధీ, ఉస్మానియా, నీలోఫర్తో పాటు పలు ఆసుపత్రుల్లో సమస్యలను కమిటీ పరిశీలించనుంది. ఎందుకు ఇన్ని మళ్ళీ ఒకప్పుడు కేసీఆర్ గారి గత 15 ఏళ్లలో ఒక్క ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఎక్కువైనాయి అడుగుదామని లోపలికి వెళ్తుంటే పోలీసు వాళ్ళు మళ్ళీ ఇక్కడే ఆపుతా ఉన్నారు. మేము దయచేసి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. మేము ఏమాత్రం అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు నేను ప్రభుత్వానికి చెప్పినాను, మేము మిమ్మల్ని అనవసరంగా క్రిటిసైజ్ చేయము. మీరు చెప్పిన లెక్క తప్పు అని చెప్పేసి కూడా మీరే చెప్తున్నారు కదా లెక్క తప్పని కూర్చుందాము. మీరు వస్తే ఇది తప్పవుతే తప్పు, నిజమవుతే నిజము, కూర్చొని మాట్లాడదాం. అదే కదా చెప్తాం మరి మనం ప్రతిపక్షం పని ఏంటని చెప్పారు ముఖ్యమంత్రి గారు, మాకు చెప్పాలని ముఖ్యమంత్రి గారు కదా మనం చెప్పింది ప్రతిపక్ష పని అని చెప్పేసి. అందుకొరకే చెప్తాను, ఆరోగ్య శాఖ మంత్రి గారిని తప్పు పట్టకండి. మీరు అందరు కూడా ఎవరు దయచేసి సమాచారం ఆరోగ్య శాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో మేము కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారికి సరైన సూచనలు ఇద్దామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది తప్ప ఆరోగ్య శాఖ మంత్రి గారితో ఏమీ తప్పు పట్టట్లేదు. ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుండి వారికి చాలా కష్టాలు వస్తున్నాయి అని చెప్పి మాకు తెలుసు. ప్రభుత్వ ఆసుపత్రిలో కావాల్సిన చాలా వసతులు ఏమీ లేవు. ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుండి ఆరోగ్య శాఖ మంత్రి గారికి సహకారం అందట్లేదు. సరైన సమయంలో ఫండ్స్ ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు, ప్రొఫెసర్లను ట్రాన్స్ఫర్ చేసినారు, సీనియర్ స్టాఫ్ అందరూ కూడా మా మెడికల్ కాలేజ్ నుండి ఇప్పుడు అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందుకొరకే ఇక్కడ స్టాఫ్ కొరత ఉంది, ప్రొఫెసర్స్ సడన్గా మెటర్నరీ మార్టాలిటీ రేటును ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అంటే మాతృ మరణాలు శిశు మరణాలు మళ్ళీ పెరిగినాయని చెప్పి సమాచారం ఉంది కాబట్టి మేమేమీ చెప్పట్లేదు. మా దగ్గర ఎవిడెన్స్, మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ వాళ్ళు పక్కన ముందలు పెట్టి మాట్లాడతాము. ప్రతిపక్షంగా మా బాధ్యత, అన్నిటికంటే ముఖ్యంగా డాక్టర్లుగా మా బాధ్యత.